డిఎస్పీ బీఆర్ఎస్ పొత్తులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కొద్దిసేపటి క్రితమే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఎక్స్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఎస్పీ బీఆర్ఎస్ ల కూటమి చర్చల పైన నిన్న ఏర్పడినటువంటి సందిగ్ధానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు కొద్దిసేపటి క్రితమే తెరదించినట్టు కూడా ఈ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలోని ఏ కూటమితో లేనందున బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయడానికి ఏదైతే అనుమతినిచ్చారని కూడా బీఎస్పీ హైకమాండ్ తెలిసినట్టు కూడా ఎక్స్ ద్వారా తెలపడం జరిగింది. త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఏదైతే సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీఎస్పీ ఎంపీ కేంద్ర సమన్వయకర్త శ్రీరామ్జీ గారు కూడా దూతగా హాజరు కానున్నట్టు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ ట్విట్టర్ లో తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిన్న ఏదైతే కొన్ని అసత్య ప్రచారాలు కూడా కొన్ని మీడియా సంస్థలు కూడా ఏదైతే చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే తృతీయ ఫ్రంట్ అని మీడియాలో వస్తున్నటువంటి అసత్య కథనాల మీద నిన్ననే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కూడా నిన్న మరొక ట్విట్ లో చేసినటువంటి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు ఏదైతే పొత్తు ఉండబోతు ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. తదుపరి ఏదైతే త్వరలోనే ఈ పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో జరగనున్నట్టు కూడా ఈ ఎక్స్ ద్వారా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వంశీ.